to my channel. Ivalti mana recipe andari favorite avakaya. Mari padandi tayar chese vidhanam ento telusukundam. Okkel na recipes nachinatlayite na channel ni like cheyandi, mi relatives friends tho share cheyandi and marinni interesting recipes kosam subscribe cheskondi. Bell icon press cheyadam asal marchipokandi. Appude na upcoming recipe updates munduga meeku vastayi. ముందుగా ఒక కేజీ మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. నేను జలాలు తీసుకున్నాను. ఆరు మీడియం సైజ్ కాయలు వచ్చేసి నాకు కిలో దాకా ముక్కలు వచ్చాయి. మీరు ఏదైనా పచ్చడికాయ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు దాకా ఆవు పిండి యాడ్ చేసుకుందాము. గిద్దతో కనుక కొలిసి తీసుకుంటే రెండు గిద్దల దాకా వస్తుంది. అలానే రెండు గిద్దల కారం అంటే ఒక కప్పు దాకా కారం. మంచి క్వాలిటీ కారం అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతిపిండి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోకండి. అండ్ ఉప్పు వచ్చేసి 3/4 కప్. గిద్దతో కనుక చెప్పినట్లయితే 1.5 గిద్ద వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలండి. నేను ఒలిచి తీసుకున్నవి 1/2 కప్ దాకా తీసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మంచిగా అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. ఈ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఆవకాయ చాలా కాలం నిలువ ఉంటుంది. నేను మీకు మెజర్మెంట్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను 1/2 లీటర్ దాకా పల్లి నూనెను వాడుతున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. బట్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి, ఆవకాయకి బాగోదు. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. నాకు దీన్ని చూస్తే ఇప్పుడే నోరూరిపోతుంది. ఇది ఊరేదాకా కూడా ఆగాలనిపిస్తలేదు. ఒక ముక్క తీసుకొని అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్గా ఆయిల్ కూడా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలబెట్టుకుందాం. చేతికి ఏ మాత్రం తడి తగలకుండా చూసుకోవాలండి. తడి తగిలిందా పచ్చడి పాడైపోతుంది. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తడి లేని ఒక జాడీలోకి కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని 3 రోజులు కలపెట్టకుండా అలా వదిలేస్తే 3వ రోజుకి పర్ఫెక్ట్ ఆవకాయ మనకి రెడీ అయిపోతుంది. 3 రోజుల తర్వాత చూడండి, ఆయిల్ మంచిగా తేలింది అండ్ పచ్చళ్ళలోంచి ఊట కూడా బయటకు వచ్చేసింది. మన పర్ఫెక్ట్ ఆవకాయ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఆహా, ఒక ముక్కేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.